మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజకీయ కారణాల వల్ల లేదా ప్రస్తుత పరిస్థితుల వల్ల చంద్రబాబు నాయుడు ఆయన శక్తి సామర్థ్యాలు ఆయనకే తెలియవు, ఆయన ఢిల్లీ స్థాయిలో లీడ్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకు గత అనుభవాలు అన్నీ కూడా ఉన్నాయి. పైగా ఆయనకు ఎన్డీఏ అలాగే అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ అప్పటికి ఇంకా ఎన్టీఆర్ ఉన్నారు, వీటితో పూర్తి అనుభవం ఉంది. అందుకని ఆయన ఏమాత్రం వీటి మీద స్పందించే పరిస్థితి కూడా ఉండదు. కాంగ్రెస్ ఇప్పుడు బలహీనపడిన తర్వాత వేరే ప్రాంతీయ పార్టీలకు తన మీద పెద్ద నమ్మకం సంబంధం లేనప్పుడు, ఎందుకంటే ఎవరు వాళ్ళ కోసం కాదు తన పార్టీని తను చూసుకోవాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావటమే ముఖ్యం అనే లక్ష్యం ఆయన పెట్టుకున్నాడు. దానికోసం లోకేష్ కూడా ఆమోదముద్ర వేయించుకోవాలి. ఈ ఎన్నికల తర్వాత అయినా లోకేష్కు నాయకత్వం పగ్గాలు లేకపోతే కనీసం ఆ స్థాయిలో నిలబెట్టాలి అనే లక్ష్యమే ఆయనకు ప్రధానంగా ఉంది. అందుకే అతను పాదయాత్ర కూడా చేస్తున్నారు, చాలా ప్రచారం కూడా దానికి కల్పిస్తున్నారు. అయితే వీటన్నిటికంటే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఊపు ఉత్సాహంతో సవాళ్ళు లేకపోతే రకరకాల వ్యాఖ్యలు చేస్తూ పార్టీని సమాయత్తం చేయటం ఇప్పుడు టీడీపీ అధినేత లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అసలు సమస్య ఆయనకు తెలుసు, నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు చాలామంది నాయకులు ఇదివరకు కష్టకాలం అనని లేకపోతే వైసీపీ దాడులు వాటిని ముఖాముఖి ఎదుర్కోవడంలో వాళ్ళు ముందుకు రాలేదనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అమరావతినే తీసుకుంటే పత్తిపాటి పుల్లారావు నారాయణ లాంటి వాళ్ళు ఏమాత్రం చొరవ చూపలేదు అనే విషయం కూడా వాళ్ళ గమనంలో ఉంది. అది కూడా కాకుండా ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటే తప్ప ఇప్పుడు ఉండలేము. చాలా చోట్ల గతంలో పెట్టుకున్న ఇన్ఛార్జీలు లేదా పార్లమెంట్లో పోటీ చేస్తారని జిల్లాలకు నాయకులని పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది చురుగ్గా లేరు, వాళ్ళల్లో కొంతమందికి వయసు ఎక్కువగా ఉంది కాబట్టి వాటన్నింటినీ మార్చాల్సి ఉంటుంది. ఇంకా జిల్లాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళుగా ఎవరు చేస్తారు అంటే గతంలో వాళ్ళని యథాతథంగా కొనసాగిస్తే ఉపయోగం లేదు. యువ కులకంటే వాళ్ళ పిల్లలైనా ఇంకొకరైనా సరే యంగ్స్టర్స్ యువతరం వస్తే తప్ప అంటే లోకేష్ను తను ముందుకు తెస్తున్నట్టే జిల్లాల స్థాయిలో కూడా చేస్తే తప్ప భవిష్యత్తుకు బాట పడదనేది అందరికీ కూడా తెలుస్తున్నటువంటి అంశమే. అందుకనే చాలా చోట్ల జిల్లాల వారీగా ఇప్పుడున్న వాళ్ళని కొంచెం ఒప్పించి తప్పించి కుర్రాళ్ళని తేవడానికి ప్రయత్నించటం, కొన్ని చోట్ల మరీ కొంచెం కర్నూలు జిల్లా లాంటి చోట్ల ఉదాహరణకు కోళ్ళ సూర్యప్రకాష్ రెడ్డి, టీజీ భరత్, మీనేష్ నాయుడు, చిత్తూరు జిల్లాలో ఇంకా అక్కడ కొంచెం హోరావరి పోరాటం జరుగుతుంది. ఇటు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి అక్కడ విచిత్రమైన ఈక్వేషన్స్, గంటా శ్రీనివాసరావు మళ్ళీ యాక్టివ్ అయిన తర్వాత వచ్చిన పరిణామాలు, ఇక్కడ కన్నా లక్ష్మణాన్ని తీసుకోవడం ఇది అయిన తర్వాత వచ్చి ఇవన్నీ కూడా టీడీపీలో అంత దేన్ని కూడా ఆయన ఇప్పుడు తేల్చేసి చెప్తున్నది లేదు అంతర్గత వాడు చెప్పే సమాచారం ప్రకారం. అంటే కానీ నడిపిద్దామని బయట రాజకీయాలకు సంబంధించిన ఊహాగానాలు అలా అట్టిపెట్టి బయట కూడా లోపల కూడా ప్రతిదాన్ని సమయం వచ్చినప్పుడు తీసుకుందాం, ఇంకొంచెం సమయం తీసుకుందాం, ఇప్పుడు ముందస్తు వస్తుందని పైకి చెప్తున్నా నిజంగా ముందస్తు ఏదో వచ్చేస్తుందనే అంచనా ఉన్నట్లేదు. కాబట్టి ఇన్ఛార్జీలను గట్టిగా ఎంచుకోవడం, కొంతమంది లోక్సభకు మార్చడం, శాసనసభలకేమో 40% యువత అన్నట్టుగా దాన్ని ఎంతో కొంత బాగా పెంచాలి. కొత్త రక్తం వస్తే తప్ప అవసరంలో నిలబడి పోరాడని వాళ్ళు, వీళ్ళందరినీ గట్టిగా నిలబడని వాళ్ళు, కష్టం వస్తే వెనక్కిపోయేవాళ్ళు ఎప్పటి నుంచో 5 సార్లు 6 సార్లు గెలిచి కూడా ఈ కాలంలో ఈ 4 ఏళ్లలో మొహం చాటేసిన వాళ్ళని ఏం చేయాలి. ఇవన్నీ ఇవి కాకుండా ఒక 40-50కి ఇంకా సరైన తుది నిర్ణయం కూడా రాలేని పరిస్థితి. పక్కన జనసేనతో పొత్తుంటుంది, జనసేనతో ఎన్ని సీట్లు ఇవ్వాలి, అది అయిన తర్వాత బీజేపీతో లే ఉండదు అనే లే ఉంటుందని చెప్పకపోయినా ఇంతవరకు బీజేపీకి వ్యతిరేకంగా ఏమీ వైఖరి తీసుకోలేదు కదా. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటిని కూడా ఏం చేయాల్సి టీడీపీకి టికెట్లకు ఎన్నికలకు సంబంధించిన చాలా చాలా సమస్యలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని చోట్ల మనం బహిరంగంగానే ఘర్షణ పెట్టడం మనం చూస్తాం. వైసీపీ నుంచి చాలామంది ఉదాహరణకు చాలామంది టచ్లో ఉన్నారు, హోల్డ్లో పెట్టాను అన్నారు. వాళ్ళని హోల్డ్లో పెట్టడం అంటే తమ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా హోల్డ్లో పెట్టడమే కదా చాలా విషయాలు. సో ఇవన్నీ ఒక
బాగా ఎప్పుడు లేని తక్కువ పడిపోయిన పార్టీని మళ్ళీ పునర్వైభవం అనే పదం వాడుతున్నట్టుగా అలా చెయ్యాలి అంటే చాలా సవాళ్ళు, చాలా రాజీలు, ఇవన్నీ ఎంపికలో ఉండే సమస్యలు, ఆర్థిక వనరులు, ఇవన్నీ కూడా పెద్ద సవాళ్ళుగానే ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు దాన్ని వదిలేసి ఎవరు అన్నారని లేకపోతే జాతీయ విషయాల్లోకి వెళ్ళి గతంలోలాగా చొరవ చూపించడం పొత్తిగా అనవసరం. గతంలో చూపించింది ఏమైంది నిజం చెప్పాలంటే కేవీపీ అన్న దాంట్లో కూడా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఒక విధంగా నడిచింది, చంద్రబాబు వచ్చిన తర్వాత వేరే విధంగా ఉంది. ఆయన రెండుసార్లు బీజేపీకి దగ్గర కావటం వల్ల ఎంతవరకు ఈయన మీద ఆధారపడగలం, ఇతర ప్రతిపక్షాల్లో కొంత సందేహం వచ్చి వాళ్ళు దూరం పెట్టారు, అందులో ఇంకేమి, దానికి తగినట్టు ఈయన కూడా అతి జాగ్రత్త పాటిస్తున్నారు. కాబట్టి మరి అలాంటప్పుడు ఎవరు మనతో వస్తారు? ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్, గతసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టడం వీళ్ళలో చాలామందికి నచ్చలేదు. ఇప్పుడు కేవీపీ మాటలకు ఎక్కువగా స్పందిస్తే మళ్ళీ ఆ రోజులు వస్తాయేమో. పైగా కాంగ్రెస్ ఎలాగో రానప్పుడు కేసీఆర్ కూడా చాలా దూకుడు మీద ఉన్నప్పుడు, అందుకనే టీడీపీ అంతర్గత వ్యూహము ఏమో చాలా వచ్చే ఎన్నికలు గెలవడానికి కావాల్సిన అభ్యర్థుల ఎంపిక. బయటేమో వైసీపీ ప్రభుత్వం వైసీపీ మీద, ముఖ్యమంత్రి జగన్ మీద ప్రధానంగా ఎక్కువ పెట్టడం. మిగిలిన విషయాలు ఏవి వాళ్ళు ఇప్పుడు పరిగణనలోకి తీసుకునేది ఒక విధానపరంగా నిలబడాలి అని అనుకుంటున్నట్టు మనకు కనిపించదు. బీజేపీ విషయంలో వైరుధ్యాలు ఉన్నాయి, కొన్ని దగ్గర అవుతున్నారు అనేది వచ్చినా రాని. ఇప్పుడు ఉదాహరణకు తాజాగా సుజనా చౌదరి అక్కడ వాళ్ళతో కలిశారన్న, అండమాన్లోకి గెలిచిన దాని మీద నడ్డా, జేపీ నడ్డా బీజేపీ అధ్యక్షుడు, టీడీపీతో అలయన్స్ బాగా పనిచేసిందని చెప్పడం ఆయన. మొన్న 41వ వార్షికోత్సవ సభలో కూడా చంద్రబాబు ఎన్టీఆర్ వెండి నాణ్యం ముద్రించినందుకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు చెప్పడం, డిజిటల్ కరెన్సీ గురించి చెప్పడం, ఇవన్నీ కూడా అంటే బీజేపీకి కొంత దగ్గరగా పాటించడమే టీడీపీ ఇప్పుడు ప్రధానంగా ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.